హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఊరించే ఫుడ్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ అంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఈ హల్వాని చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉండడం వల్ల అది మన జుట్టుకి, అలాగే స్కిన్కి, పిల్లల్లో అయితే వాళ్ళ గ్రోత్కి, కళ్ళకి చాలా మంచిది. అంత మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఈ పంప్కిన్తో హల్వాని ఎలా చేయాలో నేర్చేసుకుందామా మరి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం ఎండుద్రాక్షని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఈరోజు ఈ హల్వాని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక మీడియం సైజులో ఉన్న గుమ్మడికాయని ఈ విధంగా తురుముకొని తీసుకున్నాను. కప్పుల్లో అయితే 2.5 కప్పు వరకు ఉంటుంది. ఇలా మనం తురుముకున్నటువంటి పంకిన్ని వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా వేయించుకోండి. కొంచెం సేపటికి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులో 2 కప్పుల పాలను పోసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మిల్తంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోండి. ఈ మిల్క్ అనేవి ఆవిరైపోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. మిల్క్ అంతా కూడా బాగా ఆవిరైపోయిన తర్వాత 1/4 కప్పు పంచదారను వేసుకోండి. మీరు బాగా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే పంచదారకు బదులు బెల్లం కానీ లేదా తేనెను కానీ కూడా వేసుకోవచ్చు. పంచదార వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోండి. కొంచెం సేపటికి పంచదార అంతా కూడా కరిగిపోయి ఇది బాగా లూజ్గా అవుతుంది. అప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే నెయ్యిని ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. కొంచెం సేపటికి సైడ్స్ నుంచి కొంచెం నెయ్యి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి, ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అంతేనండి, పంకిన్ హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీనో. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పంకిన్ హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఊరించే ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ ఛానల్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.